बाबा बांदर बस एपड़े वे टाइम बताली बताली बेड़ी बताली कालक्षेप बताली 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 बांदर बस वा इंका रावण गारे बताली बाबा बांदर बस वस्ते का लेपय्या सर बताली बताली अखर्सम నా కోసం మా తాతగారు రావాలయ్యా రాలేదేమిటా అని చూస్తున్నా ఇందాక నుంచి ఒక ముసలాయన బాంద్ర బస్సు వచ్చిందా బాంద్ర బస్సు వచ్చిందా అని ఒకటే కలవరిస్తున్నాడు ఆయనేమో చూడండి తొడైనం తొడై తాత బాంద్ర బస్సు వచ్చిందా బాంద్ర బస్సు రాను వచ్చింది పోను పోయిన తాత మా నాయనే మా బస్సు బాబే వచ్చేసాయ్యా వచ్చేసారు మా బాబే ఒరే అయ్యా పట్నంలో పంకాల కింద బతుకునేవాడివి ఈ పల్లెటూళ్ళలో ఎట్టుంటా పర్వాలేదు తాత ఎంత పట్నం వెళ్లి చదువుకున్నా ఒకప్పుడు రైతు పెట్టనేగా మా బాగా చెప్పావులే ఒరే బోసా నాకు రెండు రోజులు మట్టి నిద్రపట్టం లేదురా ఎందుకు నిద్రపట్టలేదు తాత ఆ ఏముంది మానవుడు వచ్చాడు కదా ఇక ఈ ముసలిని పట్నం తీసుకెళ్లి సుఖపడతాడనే పట్నం తీసుకెళ్లే మాట ఎలా ఉన్నా నిన్ను సుఖపెట్టడం మాత్రం ఖాయం అదేందిరా ఎందుకంటే నేను కూడా నీతో పాటే ఈ పల్లెటూళ్ళలోనే ఉండబోతున్నాను కాబట్టి ప్రతిరోజు పల్లెటూరు రోజులు పెట్టి పట్నం లాగేస్తావు ఉంటే నువ్వు పట్నం వదిలిపెట్టి పల్లెటూళ్ళలో ఉంటానంటావేంటి పట్నంలో ఏముంది తాత ఫ్యాక్టరీల పొగ పెరిగిపోయిన జనాభాతో పాటు పెరిగిపోయిన మురికి వాళ్ళు అవకాశవాదుల అవినీతులతో అల్లకల్లోలమైన సాంఘిక జీవితం ఇంతేగా అందుకే ఇక్కడే ఉండి శుభ్రంగా వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాను 10 ఎకరాల గడ్డకి ఇద్దరం కావాలంటా వ్యాపారానికి నేను అగ్రికల్చర్ ఎంఎస్సీ పాస్ అయ్యానుగా తాత లోన్కి అప్లై చేశాను ఆ లోన్ తో ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే మన పొలంతో పాటు మిగతా వాళ్ళ పొలాలు కూడా దున్నేవనుకో మన ఇద్దరం కడుపు నిండా తినొచ్చు 10 మందికి పెట్టొచ్చు చెట్టు లేక గలవా నరహరి పుట్ట లేక గలవా ఆ నేనుండే ఎక్కడి నుండి చెప్తున్నావురా ఆ తూరు పొలం నుంచి ఆ ఊరుగానురే ఈ మధ్యనే పొట్టెలు పన్ను కొట్టినట్టు కదరా అవునండి ఎంతకిచ్చావురా 100 రూపాయలు వంద రూపాయలు ఏం చేస్తున్నావు డబ్బంత ఏం చేస్తున్నావు కృష్ణారావు అబ్బాయినండి ఈ మధ్యనికి పెళ్ళైనట్టు కదరా అవునండి ఓ మగపిల్లాడు కూడా పుట్టాడు మగపిల్లాడు ఎట్ట పుట్టాడురా ఎట్ట పుడుతో ఏంటండి కాపురం చేస్తే పుట్టాడండి అయినా నా కొడుకు పుట్టడం పెద్ద నేరమైనట్టుగా మాట్లాడతారు ఏంటండి తూ తెలిసి తెలిసిన ఇంటి మీదకి రావడం నాదే బుద్ధి తక్కువ ఎవడైనా సరే మన ఇంటి మీదకి రావాల్సిందే ఏమిటి నేనండి డౌట్ రావసమే అమ్మా లుసుబయ్య అమ్మ బాబోయ్ పొద్దున్నే మీకు దొరికానా అమ్మ నాయన చూసామంటారా మనవడా సొరకాయ లెట్ట పండించాను కాయికి రూపాయి గాడికి పడ్డా 6000 ఆదాయం వచ్చింది ఏడు 6000కి సంబరపడిపోతావేంటి తాత ఇదే చేలో నేను 12000 సంపాదిస్తాను అదట్టవురు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెడితే సగానికి సగం లాభం తాత ఒరే బోసా నా 16 ఏట్ల నుంచి పెంచుతున్న మేసవరాయి దీంతవరకు దీలా నువ్వు గాని 12000 సంపాదిస్తే దీని మీద నిమ్మకాయలు నిలబెట్టనా చిట్టి ఆ తోటలో చాలా మంది ఆడలు ఉన్నారు ఒక పిలుపు పిలిస్తే బేరమైన తగులుతుందంటావా ఐ థింక్ పిలిచేస్తాను చీరల బండి వచ్చింది ఒసే చీరల బండి వచ్చింది పాలన సోద నగమ్మ అంటారే కోడమ్మ యార్గే బొల్ల మానేసి లగేస్తున్నారు ఓయ్ నీ దుబ్బల దాకా వారి మీ అమ్మ కడుపులు బంగారం గాను అటబా ఏ చీరలు ఉన్నాయమ్మే కంచి ధర్మపురం నైలెక్ బోయిల్ నేతా జనతా జనతా చీరల గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీకి ఇస్తున్నారు అంటే సగం ధరకి అమ్ముతున్నారు అయితే నువ్వు ఇంత ధరకి అమ్ముతావా అబ్బేబే ఒకేసారి 50 రూపాయలు పెట్టి చీర కొనాలంటే మీకు కష్టం కదా అందుకని నెలకు 5 రూపాయలు చొప్పున వాయిదా కడితే చీర మీ సొంతమైపోతుంది ఏది ఆ నైలెక్ చీర ఇవ్వు
నా దగ్గర మగాడికి పని కొంచెం చీరలు లేవయ్యా అన్నీ ఆడవాడవే ఆగు చీరలు పని చేసే వాళ్ళందరినీ చీరల బండి వచ్చింది అని పిలిచి పళ్ళు చెరగొడతావా ఏయ్ నేనెవరో తెలుసా ఖబర్దార్ కనక మహాలక్ష్మిని ఓయ్ నా మనవడు ఎవరో తెలుసా ఊరికి మనగాడు అయితే నాకేమిటంట ఏంది తాత ఇప్పటికే మన టైం 10 నిమిషాలు పోయింది రేపే ట్రాక్టర్ తెచ్చుకోవడానికి టౌన్ కు వస్తున్నా ఏం చేస్తావో చేసుకో చిటి కర్ణ మున్సిపల్ పదవులు పోయినట్టు